కడప జిల్లా బతిమిరిలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేద ప్రజల మార్గదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆధునిక రాజకీయాలలో విలువలు పాటించేవాడు. సుందరయ్య లాంటి వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వారు రాజకీయాలలో అరుదుగా ఉంటారని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కార్యవర్గ సభ్యులు గండికోట శివకుమార్ అన్నారు. ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలో పలు కాలనీలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా సుందరయ్య భవనం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు గండికోట శివకుమార్ మాట్లాడుతూ, కమ్యూనిస్టు గాంధీగా పేరు పొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కుల వ్యవస్థను నిరసించిన ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి. తన పేరులోనే రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నారు. సహచరులు ఇతన్ని కాంప్రెడ్ పిఎస్ అని పిలిచేవారు. ఆయన నిరాడంబరంతో ఆదర్శ జీవితం గడిపారు. స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అలగానిపాడులో కామ్రేడ్ సుందరయ్య గారు జన్మించడం జరిగింది. సుందరయ్య గారి కుటుంబము నేపథ్యాన్ని, ఆయన ఉద్యమ ప్రస్థానాన్ని, అదే రకంగా దాడిత పీడిత ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి జెండాలు వస్తున్నాయి, పోతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, అర్థం కానిటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కుల ప్రభావము, మత ప్రభావము, ధర ప్రభావము, మద్యం ప్రభావం లాంటి పెద్ద ఎత్తున దేశంలో చొచ్చుకొని పోయి ప్రజలను విభజించి పాలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఎర్రజెండా వాలిపోకుండా వెలిసిపోకుండా ఉందంటే నాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇచ్చినటువంటి ఈ నిర్మాణం అంత దృఢమైనటువంటి బలమైనటువంటి కాబట్టే ఈరోజు దేశంలో అన్ని రంగాలు వెలిసిపోతా ఉన్నా కూడా ఎర్రజెండా మాత్రం విజయాన్నిగా నిశ్శక్తిగా తాడిత పీడిత ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉంది. దానికి కారణం ఆ రోజు సుందరయ్య గారు ఇచ్చినటువంటి ఓ బలమైనటువంటి పునాది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.